పదిరెండవ పాశరము అవతారిక. వెనకటి పాశరమున స్వధర్మ నిరతలవు గోపాలుల వంశమున జన్మించిన ఆమ మేల్కొల్పబడినది. శరీరము కర్మ చేయటకు వీలుగా ఉండునట్లు సృజింపబడినది. ఒక క్షణమైనను కర్మ చేయకుండా ఎవ్వరూ ఉండలేరు. అందుచే శరీరావయమున ప్రతి వ్యక్తికి స్వధర్మము కర్మ, పరధర్మము జ్ఞానము. స్వధర్మము జ్ఞానమునకు భగవద్భక్తికి ప్రతిబంధకముగా ఉండు పాపములను తొలగించదు. అందుచే యజ్ఞ దాన తపః కర్మణ త్యాజ్య కార్యమేవ తత్. యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషిణాం. యజ్ఞము దానము తపస్సు మున్నగు క్రియాకలాపమును విడవరాదు, ఆచరించియే తీరవలెను. యజ్ఞము దానము తపస్సు మనస్సులోని మాలిన్యమును తొలగించి జ్ఞానము తద్వారా భక్తి కలుగుటకు సాయపడును. ఆ కర్మను విడుచుట అనగా కర్మలను మానుట కాదు. కర్మ చేయుటయందు కర్తృత్వాభిమానమును ఫలము నందాశేయును సంగమును విడుచుటయే కర్మ సన్యాసము. కానీ నీతము కర్మను విడచుట సన్యాసమును మోహముతో విడుచుట తామస త్యాగము. శారీర క్లేశము కలుగునను భయముచే కర్మలను మారుట రాజస త్యాగము. కర్మ తనకు విహితము కనుక చేయవలనని భావించి ఫల సంగ కర్తృత్వాభిమానములను వదని కర్మను ఆచరించుటయే సాత్వికమగును. కర్మ సన్యాసము అని భగవద్గీతలో చెప్పబడింది. వెనుకటి సపాసరమున గోపాలులు స్వధర్మమును ఫలసంగ కర్తృత్వాభిమానములను వదిలి యాచరించిరే అనడి స్వభావము కలవారు అని వందించబడింది. ఈ పాసరమున అట్టి స్వధర్మమును కూడా ఆచరింపని ఒకనొక గోపాలుని సోదరి మేలుకొల్పబడుచున్నది. గోపాలులందరూ పరమాత్మయే ఉపాయము ఉపేయము అను విశ్వాసము కలవారు. అందుచే వెనుకటి పాసరమందని గోపాలులు ఆచరించిన కర్మ తమకు ఉపాయమని ఆచరింపబడినది కాదు. ఫలము నిచ్చుటకు సాధనముగా పరమాత్మనే చేపట్టినవారు కనుక తాము చేసడి కర్మ పరమాత్మయే తమ చేత పరమాత్మ ప్రీతి కొరకే చేయించుకొనుచున్నాడను భావములో నుండురు. అందుచే వారు చేయుచున్నను వారికి ఆ కర్మల ఫలము అంటదు. పరమాత్మకు ప్రీతిని కలిగించుటే వారి లక్ష్యము. ఈనాటి గోపాలుడు ఆ స్వధర్మము కర్మను కూడా పరిత్యజించుట జ్ఞానముచే పరినిష్ఠితుడుగా అవుటచే వదలుట కాదు. వెనుక వదలకుండుట ఈ వదలుట రెండునూ సమానమే. లక్ష్మణుని వలే సర్వదేశ సర్వకాల సర్వావస్థలయందు శ్రీకృష్ణ పరమాత్మకు అనుచరుడై ఉండి కైంకర్యము చేయువాడి నాటి గోపాలుడు. ఆ కైంకర్యమునకు విఘ్నముగా తనకు విహితములకు కర్మలను కూడా ఇతడు ఆచరింపలేడు. అతడు ఆచరించుట కృష్ణుని వలననే, ఈతడు మానుట కృష్ణుని వలననే. భగవత్ కైంకర్యం అనర్పునప్పుడు తనకు వర్ణాశ్రమ ధర్మములను ఆచరింప అవకాశము లేక మానినను అతనికి దోషం అంటదు. వీరు భగవత్ కైంకర్య నిష్ఠులై ఉండుటచే వీరు చేయవలసిన కర్మను 3 కోట్ల మంది ఋషుల ఆచరించుచుందరు. మత్ కర్మ కుర్వతాం పుంసాం కర్మలోపో భవేద్ది తత్కర్మ కుర్వతే నిత్యం తిస్రుకోట్యో మహర్షయ. ఆయా జాతులను బట్టి ఆశ్రమములను బట్టి ధర్మము ఎట్లు భిన్న భిన్నములుగా ఉండునో అట్లే భగవత్ కైంకర్య నిష్ట కలిగిన వారు సామాన్య ధర్మమును విడచుట వారి స్థితి అనుగుణముగా కానీ విరుద్ధము కాదు. కోరి తమంత తాము కర్మలను మానుట సన్యాసము కాదు, అది పతన హేతువు. భగవదారాధన రూపముకు ఫలసంగ కర్తృత్వాభిమానములను వీడి కర్మలను ఆచరించుట ఒక విధమైన సన్యాసము. ఇది వెనుకటి పాశరమనందలి గోపాలులలో చూసినాము. భగవత్ కైంకర్యమనర్చు తనకు విహితమైన సామాన్య ధర్మములను పరిత్యజించుట 2వ విధమైన సన్యాసము. ఇది ఈనాడు మన గోపాలుని అందు కానవచ్చును. రామావతారమున లక్ష్మణుడిట్టివాడు తనకు విహితములైన సామాన్య ధర్మమును కూడా రామును కొరకితడు పరిత్యజించను. సంధ్యావందనాధ్యానుష్ఠానములన్నీ ఇతనికి రామ పరిచర్యందే పరిసమాప్త మగునని అనుకునను. కృష్ణుడు తాను ఎచ్చటే పేగినను ఆప్తుడగు ఒక మిత్రుని భుజమున అవలంబించి వేరొక చేతితో శంఖము దాల్చి పోవచుండునట.
అతని పేరు శ్రీరాముడను ఏమో. అట్టి కృష్ణానుచరుడు సర్వదా కృష్ణ పరమాత్మను వదలనివాడగుటచే తన ధర్మమగు పానుపిండుటను కూడా చేయవీలు లేకుండెను. అతని చెందిన ఈరోజు మన ఓపికలు మేలుకొలుపుచున్నారు. ఇట్లు నిత్య భగవద్ అనుభవమున మునిగియుండు లీలాసుకుడు సంధ్యావందన భద్ర మస్తు భవతే భోస్నాన తుభ్యం నమః. ఓ సంధ్యావందనమా, నీకు మంగళం. ఓ స్నానమా, నీకు నమస్కారం అని తాను వానిని ఆచరింపలేనని చెప్పుకొనెను. లక్ష్మణుడు తనకు కూడా శ్రీరామునివనే పితృభక్తి ఆవశ్యకమై ఉండియు తాను తన తండ్రిని తండ్రిగా భావింపక శ్రీరాముడే తనకి తండ్రి అని భావించెను. అహం తానస్ మహారాజే పితృత్వం నోపలక్షయే భ్రాత భర్త చ బంధుచ్చ పిత చ మమ రాఘవ. మహారాజగోరు దశరథుని ఎందు నేను పితృత్వము గుర్తించుటలేదు. నాకు రాముడైన సోదరుడు భర్త బంధువు తండ్రి అని పలుకును. అందుచే భగవత్ కైంకర్య నిష్ఠులకు ప్రపన్నులకు ఔపాధికములకు ధర్మములను పాటించవలనందువలన హాని కలగదు. సరికదా, అది వారికి శాశ్వతమైన ఐశ్వర్యం. లౌకికమైన ఐశ్వర్యము ఒకనాడు ఉండి ఒకనాడు పోవునది. ఎప్పుడునూ ఏకరూపముగా నుండే ఐశ్వర్యము భగవత్సన్నిధ్యాన్నిధ్య సంశ్లేషముతో అవిచ్ఛిన్నముగా చేయు కైంకర్యం. అందుచేతనే లక్ష్మణు లక్ష్మీ సంపన్న చిన్నప్పటి నుండి రామునుపై నిరవధిక ప్రీతి గల లక్ష్మణుడు లక్ష్మీ సంపన్నుడు అని వాల్మీకి మహర్షి వర్ణించెను. లౌకికమైన ఐశ్వర్యములు ఒకనాడు ఉండి ఒకనాడు పోవునని, కానీ భగవత్ కైంకర్య లక్ష్మి ఆత్మ ఎన్నంతకాలము ఉండునని కావున అట్టి వారిని మనవాడు ఐశ్వర్యవంతులు అందరు. గజేంద్రుడు మసలి చే కట్టబడి చిక్కి శల్యమే దిక్కుతోచక శ్రీమన్నారాయణుడే తప్ప ఇతరం మెరుగనని విశ్వసించినాడు. ఆతనిని శ్రీవంతుడన్ అని సద్దు నాగ వరహ శ్రీమాన్. అట్లే లంకను విడిచి భార్యను బిడ్డలను విడిచి సోదరుని చే వెడలగొట్టబడి వచ్చి అంతరిక్షమున దిక్కులేక శ్రీరాముడే శరణు అని నిలచిన విభీషణుడు శ్రీమంతుడు. అందుకే అంతరిక్షగత శ్రీమాన్ అనిది. ఇట్టి భగవత్ ఇట్టు భగవత్ సేవాలక్ష్మీ సంపన్న తగల ఒక గోపాలుని చెల్లెలని ఈనాడు మేల్కొల్పుచున్నాను. ఇతనికి సమృద్ధిగా గేదెల మంద కలదు, కానీ పాలు పితకడు. పాలు కారి నేల అంతయు బురద అగుచుండును. అట్టి వాణి చెల్లెలీమె. ఇది వెనుక మనము చూచిన స్థితి ప్రజ్ఞావస్థలో నాలుగవ దేవు యజమానావస్థ. ఈ యవనాస్థలో తాబేలు తన అవయవములను వెనుకకు లాగుకొనినట్లు భగవద్ అనుభవమున ఉన్నవారు ఇంద్రియ విషయములందు ఇంద్రియములు ప్రవర్తింపకుండా భగవానుని అందే సర్వ వృత్తులను నియమించి ఉందురు. ఇది కూడా ఒక విధముగు నిద్ర వంటిది. ఇంతవరకు నాలుగు పాశ్రమలలో నలుగురు గోపికలను నిద్రించుట తగదని చెప్పి మేలుకొల్పుటలో ఈ స్థితి ప్రజ్ఞావస్థలోని దిశలోనే వివరించినట్లు తెలుసుకొని ఉన్నాను. ఈ అవస్థను భగవద్గీత ఇట్లు వర్ణించినది. యదా సంహార తేజాయాం కూర్మోంగానీమ సర్వసహ ఇంద్రియానింద్రియేభ్య తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తాబేను తన అవయవములను బావుగా వెనుకకు లాగినట్లు ఇంద్రియములను ఇంద్రియ విషయముల నుండి పూర్తిగా ఉపసరించినాడు. అతని ప్రజ్ఞ ప్రతిష్ఠితమైనది. ఈ విధముగా భగవత్ కైంకర్య నిష్ట గల ఇంద్రియ ప్రవృత్తి నిరోధము గల గోపాలుని సోదరుని ఇందు మేలుకొల్పుచున్నారు. 12వ పాసరము. కండు కిరకి వినై తునైనే విండు పాల్సోర ననై తిల్లరు సేరాకు నర్పరివస్తక్వాయ్ పవిత్తనై వీనవి నిన్వాసన్ కడై పత్తి చిన్నత్తినాల్ తెన్ని నచ్కే కోమమే చేత్త
மனத்துக்கினியானை பாடவுமோ நீவாய் திரவாய் இழித்தான் எழுந்திராய் பேருலஸ்காம் அரை தெல்லத்தாரும் அறிந்தேரோரும்பா வாழ். தாற்பயம் లేదదూడలు గల గేదెలు పాలు పితుక వారు లేక లేదదూడలను తలుచుకొని వానిపై మనసు పోవచ్చే ఆ దూడనే వచ్చి పొదుగులో మూతి పెట్టునట్లు తోచి పాలు పొదుగు నుండి కారిపోవటచే ఇల్లంతయు బురదయగుచున్న ఒకనొక మహేశ్వరీ సంపన్నునకు చెల్లెలా మంచు తలపై పడుచుండ నీ వాకిట నిలచి ఉంటిమి. మీ ఇంటి ద్వారపు పైకమ్మిని పట్టుకొని నిలిచి ఉంటిమి. కోపముతో దక్షిణ దిక్కున ఉన్న లంకకు అధిపతి అయిన రావణుని చంపిన మనోభిరాముడని శ్రీరాముని గానము చేయుచుంటిని. అది ఇని అయినను నీవు నోరు విప్పవా? ఇక మమ్మీలు కొనవా? ఏమి ఈ గాఢ నిద్ర? ఊరి వారిదందరకును నీ విషయము తెలిసిపోయినది. నిము అని కృష్ణుని వెనుక సర్వకాలముల నుండుచే స్వధర్మమును కూడా చేయలేని దశయందు ఉన్న ఐశ్వర్య సంపన్నులకు ఒక గోపాలుని చెల్లెలని మేలు కొలిపినారు. విశేషార్థములు. కనైట్టు ఇలచ్చెరుమై కండ్రుక్కిలకి పాలు పితుకువారు లేకపోవటచే లేగదూడలు గల గేదెలు దూడలపై మనసుపోయి అలచుచున్నవి. పాలు త్రాగవలసిన దూడల కంటే పాలనిచ్చు గేదెలు ఆ దూడలపై ఎక్కువగా బాధపడి అరచుచున్నను. లోకమున మనమిరువుదుము. ఈనాటి పాసలమున మేలుకొల్పుడు గోపిక సోదరుడు గోదల మందను సమృద్ధిగా గలవాడు. కానీ ఈతడు కృష్ణునకు అంతరంగ మిత్రుడు. ఒక్క క్షణమైన నువ్వు కృష్ణుని వేలు ఉండన వాడు. బాల్యము నుండి శ్రీరామచంద్రుని లక్ష్మణుడు విడవనట్లు ఈతడు కృష్ణుని విడిచి ఉండుట ఎరుంగడు. కృష్ణుని కైంకర్యమే ఈతనికి సర్వదేశ సర్వకాల సర్వావస్థలయందును కావలసిన మహాభాగ్యము. లక్ష్మణుడు శ్రీరామచంద్రునికి పట్టాభిషేకము చేయుటకు ప్రతిబంధకం ఏర్పడగానే దానికి కారణమైన దశరథ చక్రవర్తి తనకు తండ్రియే అయినను పితృభక్తిని మరచి తండ్రిని పరుషముగా దూషించెను. అంతేకాక శ్రీరాముడు రాజకుటియే తనకు కావలసిననియు తనకు ఏ విధముగు లాభమునో అవసరము లేదనియూ చెప్పుచు నా దేవలోకాక్రమణం నా మరత్వమహం వృణే స్వర్గలోకమును కాని మోక్షమును కాని నేను కాంక్షించనని ప్రతిజ్ఞ చేశాను. భగవత్ కైంకర్య నిష్ట కల వారికి సదర్మాచరణమునందు గాని స్వర్గలోపాదులను పొందుటయందు గాని మోక్షమునందు గాని ఆసక్తి ఉండదు. నశ్వరమగులకు ఐశ్వర్యములు వారికి ఐశ్వర్యములు కావు. అందుచే స్వధర్మమును కూడా మరచి శ్రీకృష్ణ సేవయందే నిమగ్నుడై ఉండుటచే గేదెల దూడలపై చేపు వచ్చి అరచుచుండెను. ఈ అరచుట ఉత్తమ ఆచార్య లక్షణము. శ్రీకృష్ణ పరమాత్మ తన నుండి హెచ్చుకొని వారిని ఉదారులు అనును. ఉదారా సర్వ ఏవైతే అర్హుడు అర్థార్థి జిజ్ఞాసువు జ్ఞాని అని నలుగురును వాని నుండి తమ కోరికలను నెరవేర్చుకొనుటకు నన్ను ఆశ్రయించరు. అట్టి వారందరూ ఉదారునే. తన నుండి కోరికను కువ్వాను పొందక పోయినచో శ్రీకృష్ణ పరమాత్మ తన సర్వస్వము పోయినట్లు బాధపడును. అట్లే తన ఆశ్రితుల కార్యమును తాను చేయనీను వీణు పడకపోయినచో రుణము పెరిగిన వాడెట్లు బాధపడును అట్లు పరమాత్మ బాధపడును. ఈ గేదెలు కూడా అట్టి ఆచార్యులకు పరమాత్మకు సమానములైన వారి. ఆచార్యులకు ప్రధాన లక్ష్యము శిష్యులపై వారికి గల వాత్సల్యముచే అయ్యో అయ్యో అని బాధపడితే దూడలు దూరము మగుటచే పాలు పీతుకు వారు లేకపోవటచే గేదెలు అరుచుట ఈ వాత్సల్యమునకు స్ఫోరకముగా ఉన్నది. ఇది ముఖ్య లక్షణమని సూచించుటకు కనైట్టు అరచి అను పదములో పాసరమును ఆరంభించినారు. ఆచార్యులకు శిష్యులపై వాత్సల్యము తమ ఆచార్యులైన పారతంత్యము ముఖ్య లక్షణములు. శిష్యులపై వాత్సల్యము లేని వారు ఉపదేశింపవలనను కోరిక కలిగి ఏ ఉందురు. ఆ వాత్సల్యము ఉండుటకు లేగదూడలు ఉండవలను. లేగదూడలుండగానే గేదెలకు వారిపై గల ప్రేమచే పాలు చేపుకు వచ్చి బాధ కలుగును. ఆ అవ్యవసానములచే అరచుట సంభవించును. దూడలపై ప్రేమ ఆవుల కంటే గేదెలకు అధికము.
అందుచే అవి లేదదూడలకై ఎంత కష్టమునైనను సహింప సిద్ధమగును. తమను తాను పోషించుకుని శక్తి లేక ఉండునని లేదదూడలు తాను ఆత్మలను తమ ఉజ్జీవింపు చేసుకొనలేని చేతనులు లేదదూడల వంటి వారు భగవత్ స్వరూప రూప గుణ విభూతులెరిగి వాణి యొక్క అనుభవము పరిపూర్ణమై ఉండుట పాలు సమృద్ధిగా ఉండుట. వాత్సల్యమున్నను పాలు సమృద్ధిగా లేనిచో చీపు వచ్చి బాధ కలగదు కలగదు. ఆచార్యులకు శిష్యులపై వాత్సల్యమున్నను వారు పరిపూర్ణముగా భగవద్ అనుభవమును పొందని వారైనచో శిష్యులకే తప్పింపరు. అందుచే లేద దూడ నిండుట పాలు సమృద్ధిగా ఉండుట గేదెలకు ఎట్లు బాధ కలుగుటకు కారణమో అట్లే తమ రక్షణమును తాము చేసుకుని లేని శిష్యులు ఉన్నాడు. పరిపూర్ణ భగవద్ అనుభూతి గల ఆచార్యులకు ఆ భగవద్ అనుభవమును శిష్యులకు అందివ్వలేకపోయితేమే అని ఆర్తి కలుగును. అప్పుడు చేతనులు పడు బాధలకు ఆచార్యుల మనసులో వెద కలుగును. హనుమానుడు శింసుపావృక్షము కిందనున్న సీతమ్మను చూచి మామాపి వ్యధితం మనః నామ నా మనసు కూడా బాధపడుచున్నదే అని వెద చెందెను. సర్వేశ్వరుడు ఆశ్రయితుల విషయములో ఆచార్యుడు శిష్యులు విషయములో పడని బాధ ఆ మేదలు దూడల విషయములో పడే బాధనే సూచించుచున్నది. ఇచట గేదెలు అనుటలో ఒక రహస్యమున్నది. గేదకు సంస్కృత భాషలో మహిషి అనే వ్యవహారము కలదు. మహిషి అనగా పట్టపురాణి అని కూడా అర్థముంది. పట్టపురాణి మహాలక్ష్మియే. ఆమెను దేవదేవ దివ్య మహిషి అందురు. ఆమె చేతనులకు పరమాత్మ వద్దకు చేర్చుటలో పురుషకారము అనగా మధ్యవర్తిత్వము చేయబడును. ఆ పురుషకారము మహాలక్ష్మి వలనే ఆచారులు కూడా నిర్వహించరు. వీరు సంసార వ్యసనములలో మునిగిన్న చేతనులకు పరమాత్మను చేర్చుటలో సహాయపడును. అట్టి మహిషి స్థానమును ఉన్న ఆచార్యులు ఆ అమ్మిలకు శిష్యులను ప్రబోధించుటలో ఆర్టికల వారే. శిష్యులు తమ వద్దకు రాలేకపోవుటచే వారిపై గల జాలిచే ఆక్రోశించుచు భగవద్గుణ కీర్తనము చేయకుండా ఉండలేక క్షీరములవనే పోషకములగు ధారకములగు భోగ్యములగు భగవద్ విషయములగు దివ్యార్థములను వర్షించుచుండును. దీనిని ప్రధానమైనవి చేతనులపై వాత్సల్యము భగవద్గుణానుభవ పూర్ణత శిష్యుల దుర్గతిని చూచి ఓర్వలేకపోవట అనునవి. కనెట్టు అరచి అనుటచే ఓర్వలేని తరము సూచింపబడింది. ఇరద్గి జారిపడి అనుటచే వాత్సల్యము సూచింపబడింది. ఇరద్గత్తైనుమై లేదదూడను గల లేదలు అనుటచే పాల వంటి భగవద్గుణానుభవ భూతి కలిగి ఉండుట భగవంతునితో విడదీయరాని సంబంధము కలిగి ఉండుట తనను వీడి జీవింపలేని శిష్యుల సంబంధము కలిగిటుట సూచింపబడినది. నివైట్టు ములై వలియే నిండు పాల్సోర తలనించి శిరముల గుండా పాలు కారుచుండగా వేదలు తమ దూడలను తలుచుకొని అవి తమ వద్దకు వచ్చినట్లు తమ పొదుగులలో మూతి పెట్టినట్లు తలంచి తమ శిరముల గుండా పాలను అవిచ్ఛిన్నముగా వదలిచుండెను. ఇచ్చట తలంచుట చేతనే పాలు స్రవించుచుండెను. ఇది కూడా ఆచార్య స్వభావమే. శిష్యుల బాధలను తలంచుకునేంతనే వాని నుండి భగవత్ గుణానుభవము వర్షించుచుండును. హనుమానుడు సీతమ్మను లంకలో శించుభావృక్షము కింద చూచి ఆమెకు ఆనందము కలగనట్లు ఆమె అభ్యర్థనము లేకయే రాజా దశరథో రామ రథ కుంజర వాజిమాన్ అని రామకథను చెప్పిన ఆరంభించను. తలంచుట కేవలము సంసారులకు కాదు భగవానుని మనసా చింతయాన్ హరీన్ అనినట్లు మనసారా స్మరించును. అయ్యో ఇంత బాధపడి కృషించుచుండగా ఊరు కొరట కీతనికి ఎట్లు మనసుకి కలిగెను దుఃఖముతో కృషించిపోవలను కదా. దుష్కరం కురితే రామో హీనో యదన యా ప్రభు ధార యచ్చాత్మనో నేహం సోకే నా వసీదతి అన్ను. ఆచార్యుడు సంసార చేతనుల బాధను చూచి ఓర్వలేక తాను ఉద్ధరించదని భావింపడు. అయ్యో సర్వేశ్వరుడు ఇట్లు చెప్పే ఉపేక్షించుట తగునా అని బాధపడను. దానితో భగవత్ కటాక్షము సంసారులపై ప్రసన్నించును. ఇది ఆచార్యుల ద్వారా వర్షించును. దూడను దూరముగా త్రాడుతో కట్టినారు. ఆ దూడ తనంత తాను తన తల్లిని పొందలేదు. ఆ కట్టు విడిపించినవాడు కానీ తల్లి పొదుగున పాలు త్రాగలేదు.
జీవుడు కర్మపాశము చేయలేదా? అవిద్య రజ్జు చే ఈ శరీరమును దొంగకు కట్టబడినాడు. దానిని వదిలినవాడు కానీ పరమాత్మను జీవుడు చేరలేడు. ఆ బంధములో ఉన్న జీవుని కారుణీకుడైన సర్వేశ్వరుని తలంచుకొని ఆచార్యుని హృదయము ద్రవించును. అప్పుడు తనంత తానే ఆచార్యుడు శిష్య ప్రార్థనము కూడా లేకుండా దివ్యార్థములను వర్షించును. ఇట్లు పరమార్థములను ఆచార్యుడు వర్షించుటలు గల నాలుగు హేతువులే నాలుగు శిరములు. భగవానుడి చేతనలను తెరింపచేయుటకే నాకు ఈ జ్ఞానమును ప్రసాదించి ఇచ్చుటకు పంపినారు. భగవద్ ఆజ్ఞారూపము ఈ శిష్టోజ్జీవనము అని కొందరు శిష్యులకు ఆయా రహస్యములను నందించరు. శిష్యులు ప్రార్థించుటచే కాదనలేక కొందరు ఉపదేశించరు. ఇచ్చట శిష్య ప్రార్థనము ఉపదేశములో హేతువు. శిష్యుల దుర్గతిని చూసి ఓర్వలేని కొందరు ఉపదేశిస్తారు. శిష్య దుర్గత్వ నహిష్ఠుత ఇచ్చట ఉపదేశములో హేతువు. శిష్యులకు ఉపదేశించిన గాని నీరు లేని వాత్సల్యముచే కొందరు ఉపదేశించరు. ఇచ్చట వాత్సల్యమే హేతువు. ఇట్లు నాలుగు విధములకు హేతువులచే శిష్యులకు ఉపదేశించటలో నాలుగవ నా వారుత్తములు. వారే ఈ గేదెలు అనే శిష్యుల వ్యవసనములను చూచి ఓర్వలేకయు తాము ఉపదేశించిన గాని ఈలవలేకయు లేకయు సదర్థములను ఉపదేశించి చెందరు. ఆ వర్షించటలో కూడా ఎడతెరపై లేకుండా సంతతము అవిచ్ఛిన్నము ఉపదేశములను వసంగుటచే ఉందురు. గేదెలు సంతతము పాలు ప్రసరించుచూనే ఉన్నవి. ఇట్లు శ్రవించుటకు ఎట్టుటకో పోయి పాలు తెచ్చుకొనుటకు ప్రయత్నము చేయనక్కరలేదు. మేఘములు సముద్రములోనికి పోయి నీటిని త్రాగి వర్షించినట్టు నెచ్చటికో పోనక్కరలేదు. ఆచార్య కటాక్షముచే భగవత్ కటాక్షముచే అర్థములు ఆ ఆచార్యుల నుండి ధారగా శ్రవించును. నయన నైతిలం నైతిలం చేయాకు నన్ సెల్వన్ వాణిపోయి ఇల్లంతయు నానిపోయి ఇల్లంతయు బురదయగునట్లు చేసిన మంచి సంపద కలవాడు. అట్టి సంపద కలవాని చెన్నెని మేల్కొలుపుచున్నారు. ఇతడు పాలు పితుకుటకు అవకాశము లేక పాలు పితుకకపోగా గేదెను ఏకధారగా పాలను వదలుచుండటచే ఇల్లంతయు పాలతో నిండినది. దానిపై గేదెను త్రొక్కుటచే బురద అయినది. ఇదియే ఈ గోపాలుని సంపద. ఇంతవరకు భగవద్ అభిముఖముగాక ఆర్హత లేక గట్టిగా ఉన్న మనస్సు భగవద్ ఆభిముఖ్యము కలిగి భగవద్ అనుభవముచే మెత్తబడును. ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక తాపములచే ఎంతో కాలము నుండి ఎండిన అంతఃకరణము కఠినమై ఉండును. భాగవతుల సహవాసము చేతను ఆచార్యోపదేశము చేతను అట్టి అంతఃకరణము ఆర్ధమవును. ఇంతకాలము ఈ ఎగిరేడి దుమ్ము అణగినది అనగా ఆర్ధత ఏర్పడినది. భగవద్గుణానుభవము అను నీరు పెట్టి భాగవతులు లేదా ఆచార్యులు తమ కటాక్షమనడి పాదమును మరణామరణా ప్రసరింపచేయుటచే గేదెను తొక్కుట దానిచే భగవద్గుణానుభవముచే ఆర్ధమగును. అప్పుడు ఆనందాతిరేకముచే బాష్పములు ప్రసరించి నేలపై పడి వడను తెలియక నేలపై దల్లుటచే శరీరము కూడా సంకదిగ్ధమగును. భరతుడు శ్రీరామచంద్రుని చిత్రకూటములో కలిసి అయోధ్యకు రమ్మని అర్థించి రానన్న తర్వాత వారి పాదుకలు రాజ్యమర్పించి నందిగ్రామమున పరిపాలించుచుండెను. అప్పుడు వంకదిగ్ధమై భరత జటిల స్వాం ప్రతీక్షతే. పంకము అంటిన శరీరము కలవాడై భరతుడు ప్రతీక్షించుచుండెను. రామవిరహముచే కన్నీరు కాటుచూ నేలపై పరుండుటచే పంకదిగ్ధమైన శరీరము కలిగి ఉండెను. ఇట్లు బురదయైన ఇల్లు కలిగి ఉండటే గోపాలుని సంపద. తన గేదెలను పాలు పితుకుట మాని వ్యర్థముగా పాలు నేలపాలు చేసిన వారిని మంచి సంపద గలవాడు అనుచున్నారు. లక్ష్మణుడు రాజ్యమును విడిచి భార్యను విడిచి ఏకాకిగా అన్నదమ్ముని వెంట అడవికి పోయాను. తిరిగి వచ్చిన తర్వాత శ్రీరాముడు
యవరాజ్యమును స్వీకరింపమని ప్రతిమాలను స్వీకరింపలేదు. ఇట్లు నీనాడును ఐశ్వర్యగంధమే ఎరుగని లక్ష్మణుని వాల్మీకి మహర్షి లక్ష్మణో లక్ష్మి సంపన్న లక్ష్మణుడు ఐశ్వర్య సమృద్ధి గలవాడు అని ప్రశంసించినాడు. అట్నే ఇతడు కూడా తన ఐశ్వర్యమునంతను నేలపాలు చేసుకొనుచున్న గోపాలుని నప్పెల్వన్ మంచి సంపద గలవాడు అనినారు. కర్మవశమును వచ్చిన సంపద మంచి సంపద కాదు, దేవతాంతర సేవ వలన వచ్చిన సంపద మంచి సంపద కాదు. దేవుడి వల్ల కాకుండా ఇతరుల దగ్గర నుంచి వచ్చింది మంచి సంపద కాదు అని అర్థం. సర్వేశ్వరుని ఒక క్షణకాలమైనను విడవలేక అతనినే కాచుకొనుచు అతనికే సేవలు చేయచు జీవించుట మంచి సంపద. మిగిలిన సంపదలు నస్వరములు. ఈ ఐశ్వర్యము ఆత్మ ఉన్నంతకాలము ఉండి ఆనందము కలిగించుటచే శాశ్వతమగును. శాశ్వతముగా ఐశ్వర్యం ఏది శాశ్వతమో అది మంచిది. సంసార బంధమున కట్టుబడి ఉన్న లేగదూడల వంటి చేతనులకై ఆర్తి చెంది తాను అనుభవించిన గుణానుభవమును ఆపుకొనలేక సదా వర్షించుచు చేతనుల హృదయ క్షేత్రములను రజోగుణము లేని వాణినిగా చేసి ఆర్ధమనరించిన ఆచార్యులు సేవచే నిరంతర భగవత్ కైంకర్యనిష్ట కలిగి ఇతర వ్యాపారములను వీడిన వారే మంచి సంపద గలవారు. అట్టి భగవత్ కైంకర్య నిరతుడైన తన ధర్మముకు పాలు తితుగుటకు కూడా మరచిపోయిన గోపాలుడు ఈనాడు మేల్కొల్పబడుచున్న గోపికకు సోదరుడు. అందుచే ఆమెను నట్పెల్వన్ తజ్కాయ్ మంచి సంపద గలవాని చెల్లెలా అని మేల్కొలుపుచున్నారు. అట్టి మహాపురుషుల అనుభవము దేశములో వీరు వారు అనక అందరినీ మార్పు నొందింప సమర్థమై ఉండును. అట్టిచో చెల్లినికి ఆ అనుభవము కలగదా? అతడు భగవత్ కైంకర్యములో ఉండి తనచే రక్షింపబడు గేదెలను వీక్షించినట్లే నీవు కూడా నీ అనుభవములో ఉండి నీచే రక్షింపబడ్డదిన మమ్ము ఉపేక్షించుచుంటివి. ఇది నీకు జన్మసిద్ధముగా వచ్చిన లక్షణము. ఆదరి చెన్నెలు అనుటలో ఆదని కంటే కూడా ఈమెలో ఈ గుణం అధికమని స్ఫురించుచున్నది. విభీషణుడు శ్రీరామచంద్రుని వద్దకు శరణమేడుట వచ్చినప్పుడు ఆదడు రావణాసురుని కంటే కూడా దుష్టుడని స్ఫురింపచేయినట్లు రావణ శానుజో భ్రాత రావణుని అనుసరించి పుట్టిన సోదరుడు అనుచు అను రావణ అను శబ్దము చేతనే ఆతని దుష్టత్వము వ్యక్తమగుచున్నది. అతని తమ్ముడు అనుటచే విభీషణుడు కూడా దుష్టతలో అతనికి ఈడైన వాడని స్ఫురించినట్లు మంచి సంపద గలవాని చెల్లెలా అనుటచే ఆ సంపద ఈమెకు కూడా కలదని స్ఫురించుచున్నది. విభీషణుని కూతురు త్రిజట సీతమ్మకు సేవ చేయుటలో ఎక్కువ శ్రద్ధ గలదే ఉండెను. అట్లే ఈ గోపిక కూడా ఆమె సోదరుని కంటే విశిష్టముకు నిష్ట గలదే ఉండుదని భావం. విభీషణుడు రాము ఆశ్రయింపగా విభీషణుని కూతురు త్రిజట రామభక్తి పరాయణయవు సీతమ్మకు సేవ చేయనట్లే మీ సోదరుడు కృష్ణునికి సేవ చేయుచుండగా నీవు అతనినే ఆశ్రయించిన మాకు తోడుపడుట న్యాయమే కదా. భగవంతునికి సేవ చేయుట అనగా భగవద్భక్తులకు కూడా సేవ చేయుట చెప్పనక్కర్లేకయే సిద్ధించును కదా. మేము కృష్ణ పరాయణము మమ్ములను కాపాడుట మీకు సహజమగు ధర్మమే కాని విరుద్ధము కాదు. లేచి రమ్ము మేల్కొలుపుటకు అట్లు సంబోధించినారు. పనిత్తలై నీల నివాసల్ కడైపత్తి మంచు తలపై పడుచుండగా నీ ద్వారపు దండె పట్టుకొని ఉన్నాము. క్రిందను గేదెల పాలు పొరల బురదయ్యి కాలు జారుచున్నది. మీదను మంచుపడి నిలవలేకున్నాము. మీ గుమ్మము దగ్గరగా చేరుటకు ఆశగలవారమై వచ్చి కాలు జారిపోచుండగా ఊనికకై నీ గుమ్మకు పైదండమును పట్టుకొని నిలచియుంటిమి. ఇచ్చట క్రిందను పైన కూడా తడి ఉన్నది. క్రింద తడి గేదెల పాల ప్రవాహముచే వచ్చినది. గేదెలనగా ఆచార్యులు శిష్యుల దైన్యమును చూచి ఆర్తి చెంది ఓర్వలేక వారి అభ్యర్థనము లేకయే ఆచార్యులు ఉపదేశించు
భగవద్గుణానుభవ ప్రవాహమే క్రిందనున్న తడి. ఇది మనకు కనబడి ప్రత్యక్షముగా అనుభవింపబడుచున్నది. ఇది కాక పైనుండి మంచు పడుచున్నది. ఈ మంచు ఆళ్వారుల పూర్వాచారుల దివ్య సూక్తుల వలన కలిగినది భగవద్గుణానుభవము. పగటివేళ సూర్యుని కిరణములచే వెచ్చనై ఆవిరి అయిన నీరే రాత్రి చంద్రకిరణ ప్రసారముచే చల్లబడి మంజు కావడను. భగవద్ అనుభవమున జ్ఞాననిష్ట పగటివేళ ఎండవేడిమి వంటిది. దీనిచే కలిగేది అనుభవము అందరకు గోచరము కాదు. ప్రేమ నిష్ట గలవారు ఆ అనుభవమును చల్లబరిచి తమ వాగ్రూపము వెలవరింతును. అప్పుడది మంచు అని అందరికీ ఆహ్లాదజనకమై ఉండును. ఇది కూడా చల్లదనమును కలిగించును. ఇదియే పూర్వాచారుల దివ్య సూక్తుల వలన కలిగే గురానుభవ రూపము అవును అవును మంచు. వీధిలో నిలిచిన గోపికలు ఆచార్యోపదేశమూలమున లభించిన గుణానుభవమును పూర్వాచారుల దివ్య సూక్తుల వలన కలిగిన గుణానుభవమును అనుభవించుచు ఆమె వాకటి నిలిచినారు. అందరూ ఒకరితో ఒకరు చేరి నిలచుటిచే మధ్య భాగవత గుణానుభవము ప్రవాహము వలే పారుచున్నది. ఇట్లు క్రిందను పారతడి మీదను మంచుతడి మధ్యలో తమతో కూడి ఉన్న భగవద్భక్తుల ఆనందానుభవము చే కలిగిన ఆర్ద్రత కూడా కలిగినది. దానితో మరొక సముద్రములో కొట్టుకొని పోచున్నట్లు ఉన్నారు. సముద్రమునకు మున్నీరు అని పేరు. ఇందులో మూడు విధములకు నీరుండును. అడుగున ఊరడి నీరు, పైనుండి పడడి వర్షపు నీరు, ప్రవహించి వచ్చడి నదుల నీరు. అట్లే ఇచట కూడా క్రింద ఆచార్యోపదేశము, మీద పూర్వాచార్య దివ్యసూక్తులు, మధ్య భాగవత సహవాసము, ఈ ఊరింటిచే కలిగే గుణానుభవ ప్రవాహముచే కొట్టుకొని పోకుండా ఆమె ఇంటి వాకిలి పైకమ్మిని పట్టుకొనినారట. అనగా ఈ గుణానుభవములో నేను అనుభవించుచున్నాను, ఇది నాకు భోగ్యమైనది అను బుద్ధి ఉండకూడదు. ఆ అనుభవము భగవత్ప్రీతికి భాగవత ప్రీతిని కలిగించుటకే కానీ తనకు కాదు. అట్లు భోక్తృత్వ బుద్ధి కలుగుటయే ఆ ప్రవాహములో కానుజారుట. ఆ కానుజారినప్పుడు పట్టుకొనవలసిన ద్వారపు పైకమ్మి, ద్వారమనగా భగవద్ అనుభవమున ప్రవేశింపచేయు తిరుమంత్రము. ఇది అష్టాక్షరి. ఇందు మూడు పదములు కలుపు. ఈ మూడు పదములలో మొదటి పదము అగు ఓం, మూడవ పదమవు నారాయణాయ అనునవి. ద్వారమునకు రెండు ప్రక్కల ఉంటూ రెండు కమ్ములు. ఆ రెండు కమ్ములకు సంబంధమును కలుపుచు మధ్యలో నమః అను పదము ఉండును. ఇది ద్వారమునకు క్రింద పై ఉండు రెండు కమ్మలు. అందు క్రిందది మహా, పైది నా. మహా నాది నా కాదు, నమః నాది కాదు అని భావన ఈ పదముచే కనుగొను. భగవద్ అనుభవమును కలిగడి భోక్తృత్వ బుద్ధినే జారిపోకుండటకు ఈ నమః అను పదమును ఊతగా పట్టుకునవలెను. ఈ అనుభవము నా కొరకు కాదు, వాణి కొరకే అన్నది దృఢముగా ఉండవలెను. ఇది పైకమ్మని పట్టుకునుట. ఇట్లు బయట నిన్న గోపికలు భగవద్ గుణానుభవమందు భోగ్యాత బుద్ధి కూడా లేక అనుభవించుచు ఆ లోపల పరుండియుండు గోపికాముఖ వికాసంకై తాము అనుభవం అనుభవించుచు ఉన్నానని ఆమెకు తెలియజేయటకు, అమ్మా నీ వాకి పైకమ్మిని పట్టుకుని నిలిచి ఉన్నావని చెప్పారు. శివత్తినాల్ తెన్నినద నపై కోమానై చెత్త మనత్తకిన్ని యానై పాడవు నీవాయ్ తెరవాయ్. కోపముతో దక్షిణ దిక్కున ఉన్న రంకను అధిపతి అయిన రావణుని చంపిన మనోభిరాముడు రాముని కీర్తించినను పలు బదులు పలకవా. బయటనున్న గోపికలు కృష్ణ సంకీర్తనమును మాని రామచంద్రుని కీర్తించుట ప్రారంభించినారు. కృష్ణుడు స్త్రీల విరహవేదన నిరుంగనివాడు. వారిని బాధించుటయే వినోదముగా భావించువాడు.
ప్రేయసులు దూరమైనను వారికై తాను వెదనందనివాడు. అట్టి వారిని కీర్తించి లాభమేమి? శ్రీరాముడు తన్ను ప్రేమించిన స్త్రీ యొక్క ఎడబాటు నోర్వలేక నిద్రాహారముల లేక బాధపడినాడు. ఈ పరిండిన్న గోపిక కృష్ణ సమాశ్రయానము చేసినదగుటచే కృష్ణుని వలె ఈమె కూడా తన్ను ఆశ్రయించిన వారు బాధపడుతున్నను హాయిగా నిద్రపట్టుచున్నది. ఆ శ్రీరాముని వృత్తాంతము వినిపించినచో ఈమె తప్పక నోరు విప్పి మాట్లాడగలదు అని శ్రీరామ సంకీర్తనమును ఆరంభించింది. కోపముతో రావణుని చంపినవాడు శ్రీరాముడు అని ముందుగా శ్రీరాముని కోపమును వీరెత్తి చూపిరి. శ్రీరాముడు జితక్రోధుడే, ఇతనికి కోపము వచ్చునా? ఆత్మవాన్ కో జితక్రోధ అని వాల్మీకి శ్రీరామచంద్రుని గురించి ప్రశ్నించుచు జితక్రోధుడెవడు అని అడిగాను. అంతేకాక రామాయణమున రామునకు కోపము వచ్చినట్లు వర్ణించిన స్థలములో క్రోధ మహారయత్, కోపమును తెచ్చుకొనెను అని వాల్మీకి వర్ణించను. రామచంద్రుడు కోపమును తెచ్చుకొనునే కాని ఆతనికి కోపము రాదని, యర్థము కోపమాదని వశమునందుండును. కానీ అతడు కోపమునకు లొంగిపోడు. అయితే శ్రీరామునకు కోపము లేదా అనిరచో ఉన్నది, కానీ ఆ కోపము అతని వశమునందుండును. అతడు కోపము తెచ్చుకొనినదిచో నిజముగా కోపము వచ్చినదేమో అని ఆశ్రితులు కూడా భయపడినట్లు తెచ్చుకొనిను. ఈ విషయమునే వాల్మీకి నారదుని ప్రశ్నించుటలో కస్త బిభ్యతి దేవాత్ జాతరో శన్య సంయుగే, ఎవరికి యుద్ధములో కోపము వచ్చిన దేవతలు కూడా భయపడుతారో అట్టి వాడెవరు అన్నను. దీనిచే శ్రీరామునకు తెచ్చుకోలు కోపమే కానీ సహజమైన కోపము లేనట్లు కనిపించను. కానీ ఈ గోపికలు ఈ పాశురములో శ్రీరామునకు సహజముగా కోపము వచ్చినట్లు భావించరు. చల్లని నీటి వనే వెచ్చదనమే ఎరుగని రామచంద్రులకు కూడా కోపముండునా అని సందేహము కలుగును. కానీ శ్రీరామచంద్రులకు రామాయణంలో ఒక్కచోట సహజముగా కోపము వచ్చినట్టు దానికతడు వశమైనట్లు మనకు కనపట్టును. ఆశ్రితులకు ఆపద కలిగినప్పుడు ఆ విరోధులను చంపుట శ్రీకృష్ణ పరమాత్మను శ్రీరామచంద్రులను ఇద్దరునూ చేయుదురు. కానీ ఆశ్రితుల నిరోధనను పోగొట్టి ఆశ్రితులకు ఉపకరించి తీనని భావించువాడు శ్రీకృష్ణుడు. ఆశ్రితుల విరోధులను నశింపజేయుట తన కోపము తీరుటకు గాని ఆశ్రితులకు ఉపకరించుటకు కాదని భావించువాడు శ్రీరామచంద్రుడు. దీనికి నిదర్శనముగా ఒక సన్నివేశము చూద్దాము. శ్రీరామచంద్రుడు రావణునితో యుద్ధము చేయనప్పుడు ఆంజనేయునిపై కూర్చుని యుద్ధము చేయుచుండెను. అప్పుడు రావణుడు తన బాణములతో రామును కొట్టెను. రాముడు దాన్ని నోర్చితునినే కానీ కోపము తెచ్చుకొనలేదు. అప్పుడు రావణుడు అతన్ని వహించుచున్న ఆంజనేయునిపై గాఢముగా గాట్లు పడినట్లు బాణములను వేసెను. అప్పుడు శ్రీరామునకు పట్టలేని కోపం వచ్చెను. తతో రామో మహాతేజ రావణేన కృతభ్రణం దృష్టా ప్లవగ సాధూలం కోపస్య వశమేయినాం. తరువాత రాముడు మహాతేజస్సాని రావణుని గాయపడిన ఆంజనేయుని చూచి కోపమునకు వశమయ్యను. తాయి తరువాత ఆంజనేయునిపై బాణము పడగానే రామ అంతవరకు ఆహ్లాదమును కలిగించుచూ చల్లగా ఉన్న రాముడు మహాతేజాహ ఇతరులు ఎదురుగా నిలుచుండి చూడలేని తేజస్సుతో నీటిలో నిప్పు బయలుదేరినట్లు అప్రదృశ్యుడై చూచుటకు శక్యము కాని వాడాయను. బాల్యము నుండి నీ వ్రణమును ఎరుగని వాడాంజనేయుడు తనంత తాను సూర్యుని వైపునకు ఎగిరి పడిన దెబ్బ తప్ప ఇతరుల చేత దెబ్బ తిని ఎరుగడు. అట్టి వాడినాడు ఈ రావణుని చే గాయపడుటయా? మాట్లాడువారిలో మేటి హనుమ, అట్టి వాడిలో నికృష్టుడు రావణుడు. అతని నోట ఎప్పుడునూ అసత్ప్రలాపరులే వచ్చుచుండును. అందులకే అతని రావణుడు అనిరి. అట్టి నీచుని చే హనుమ గాయపడుటయా అని రాముని మనసు నొప్పి చెందెను. కానీ
హనుమను మాత్రము బాణము పడిన కొలది తన శరీరమును పెంచుచుండెను. వర్షము పడిన కొలది చెట్టు చిగిర్చి పెరుగునట్లు హనుమ శరీరము పెరిగను అని సూచించుటకే ప్లవగ శాఠూలం అనిది. చిన్న శరీరము గల కోతి పెద్ద పులివనే అయినను నిరూపించెను. ఆ ప్రణవమును చిన్న చూచి ఇంతవరకు తనంత తాను కోపము తెచ్చుకొనుచున్న రామచంద్రుడు ఇప్పుడు కోపమునకు తాను వశమాయెను. అందుచే ఆశ్రితుల ఆపద శ్రీరామచంద్రునకు కోపము తెప్పించును. ఆశ్రితులకు తాపము కలిగినాడు శ్రీరామచంద్రుడు కోపము కలుగును. అంతేకాని తన కోసము అనున్నది వేరుగా లేదు. సుగ్రీవుడు వాలిపై కోపము కలిగి చంపవలనన్నవాడు శ్రీరామునకు వాలిపై కోపము కలిగాడు. వాణిని చంపెను. వాణి వధ జరిగిన తర్వాత సుగ్రీవున హృదయమున సౌభ్రాత్రము ఆవిర్భవించి కంట నీరు రాగానే శ్రీరాముడు కూడా కంట నీరు పెట్టెను. ఆశ్రితుల విషయమున శ్రీరాముని స్వభావం అట్టిదే. తనను ఆశ్రయించిన సీతమ్మను రావణుడు అపహరించినానని రావణునిపై కోపము కలిగను. ఆశ్రిత రక్షణమునకై ఆశ్రితుల శత్రువులనే తన శత్రువులుగా భావించి కోపము లేనివాడు కూడా కోపము గలవాడను. ఈ భావనమును సూచించుటకే శివ సీనత్తినాల్ కోపముతో అనుస్వదముతో గోపికను శ్రీరామచంద్రుని కీర్తించుట ప్రారంభించినారు. శ్రీరాముడు కోపముతో చంపినది దక్షిణ దిక్కున కదినేతయగు రావణుని. రావణుని అనక దక్షిణ దిక్కున అధిపతి అగువాణిని అంటలో రహస్యము అర్థము ఇమిడి ఉన్నది. దక్షిణ దిక్కు శ్మశాన వాటిక ఉండు దిక్కు. అగుటచే అది కీర్తించుటకు యోగ్యమైన దిక్కు కాదు. అట్టి దిక్కున ఉన్న పట్టణము లంక. ఆ లంక అధిపతి రావణుడు. దీనిచే నీచత్వము భావింపబడును. అతని వైశిష్ట్యమును కూడా భావించుటకు అధిపతి అని పేర్కొనేవారు. ఈ విషయముచే రావణుని చూచినప్పుడు ఆంజనేయుడను కొరిన మాటల వలన మనకు స్పష్టమగును. అహో వీర్య మహో ధైర్య ధైర్యం ఏమి వీర్యము ఏమి ధైర్యము అని రాజుగా రావణునకు గల గొప్పతనమును భావించుచు యా జత్తమో నా బలవాన్ ఆ ధర్మమే అధికము కానిచో ఈతడెంత గొప్పవాడో అని ఆంజనీయుడు అనుకున్నాడు. ఒక ప్రక్క నైత్యము ఒక పక్క రాజత్వము కథ రావణుని చంపిన శ్రీరామచంద్రుడు మనోభిరాముడు అని కీర్తించుచున్నారు. రావణుడు పరిపాలించు లక్కయే మానవ శరీరం. ఇది మృత్యుస్థానము. అందుచే దక్షిణ దిక్కున ఉన్నది అని కీర్తించబడినది. దీనిని పాలించు రావణుడు మనస్సు. ఆ మనస్సునకు 10 ఇంద్రియములే 10 ముఖములు. అందుచే రావణుడు దశాననుడు. రజోగుణ ప్రకోపముచే నేను నాది అని అనుకుంటే ఈ రావణుని అధర్మము. ఆ అధర్మమే బలముగా నేనిచో ఈ మనస్సు అనడి రావణుడు 3 లోకములను ఏలదల సమర్థుడు. అందుచే మనస్సునకు అహంకారమైన అధర్మమును పరమాత్మను కూడా సాక్షాత్కరింపజేయజారిన ఐశ్వర్యమును కలవు. ఆ అధర్మమే లేకున్నచో విశుద్ధ మనసాగ్రాహ్యా రజోరహితమై శుద్ధ సత్వ మహితమగు మనస్సునే గ్రహింపదగినవాడు అని పేర్కొనబడినది. పరమాత్మను కూడా వశపరుచుకొనగలిగిన శక్తి గలది మనస్సు. ఆ అహంకారము సులభముగా నశించినది కాదు. అది నశించుటకు నాది అని భావింపబడినది అన్నియును ముందుగా నిశంపవలను. ఇందుచే రావణుని ముందుగా చంపక అతని సైన్యమును పరివారమును పుత్ర పౌత్రాదులను చంపెను. అతనిని కూడా ఒకసారి రథము బాణము ధనస్సు కూడా లేకుండా చేసి పట్టణమునకు పోయి మరణానమ్మని అనుమతించెను. అప్పటికి కూడా అతని అహంకారము తగ్గకపోవటచే చిట్ట చివరకు చంపెను. ఇట్లు చేయుట చేతకాని చేతనే రాముడు మనోహిరాముడు. శత్రువుల ఎడ కూడా ఎంతటి వాత్సల్యమో దీని వలన తెలియచున్నది. శత్రువును చంపుటయే రాముని ఉద్దేశము కాదు. ఎప్పటికైనాను మారునేమో అని చివరి వరకును ఆశతో ఎదురు చూచుచే ఉండును. శ్రీకృష్ణుడు శత్రువుల విషయమున దయ చూపడు. వారిని వెంటనే చంపును గాని దాక్షిణ్యముతో క్రమక్రమముగా చంపుట అతని స్వభావము కాదు.
శత్రువుల విషయమును కూడా దాక్షిణ్యమునజూపు శ్రీరామచంద్రుని గుణకీర్తనము చేయవలను. కానీ తన ఆశ్రితులను కూడా బాధించు శ్రీకృష్ణుని చరిత్రను కీర్తించుట శ్రేయస్సు కాదని గోపికలు శ్రీకృష్ణ చరిత్రమును విడచి శ్రీరామచరిత్రమును కీర్తించినారు. కృష్ణ విరహముచే బీటలు వారిన మనస్సును కూడా పదము చేయు శక్తి శ్రీరామచరితమునకు కలదు. రామవృత్తాంతము మృత సంజీవనము. లంకలో చనిపోటకు సిద్ధముగా ఉన్న సీతమ్మ ఆంజనేయుని నుండి రామవృత్తాంతమును విని బతికినది. అందుచే మనకు కూడా ఆ రామవృత్తాంతమే శరణ్యం. తనను ప్రేమించిన ప్రేయసులకే బాధను కలిగించినది కృష్ణచరితము. తనను పెంచి పెద్ద చేసిన తండ్రికి కూడా అపాయశస్సును చెచ్చునది ఇట్టి దుండగీడును కన్నదే అని లోకులు తల్లిని కూడా దూషించినారు. శ్రీరామచంద్రుని చరితము తల్లిని పొగడునట్టు చేసినది. కౌసల్యాలోక భర్తారం శిష్యుమేయం మనస్విని. మనస్విని అయిన కౌసల్య లోకనాథుడు శ్రీరామచంద్రుని కన్నది అని తల్లిని కూడా కీర్తించుచుందరు. తీర్చట శ్రీరామచంద్రుని చరిత్రను కీర్తించట గోపిక అభిప్రాయము తమలో గల అహంకారము మమకారములను నాశనము చేసి ఆచార్య సమాశ్రయణమునకు భాగవత సమాశ్రయమునకు యోగ్యముకు ప్రశస్తమైన మనస్సును శ్రీరాముడు ప్రసాదింపగలడని గోపికలు అహంకారుడనితలేకు లోనున్న గోపికను మేల్కొల్పుచున్నారు. ఆమె పలుకోకుండుట వీరికి ఆశ్చర్యమును కలిగించినది. మా పరపు కాకపోయినను రామచరితమును విని ఆనందమును లోన ఇముచ్చుకొనలేక ఆయనను మాటలాడవా అని అడుగుచున్నాడు. ఈనిక్తాన్ ఎలుందిరాయ్, ఇంకనూ నీవు లేవవా, లేచి రమ్ము, మేము బాధపడుచున్నామని నీవు లేకపోయినను నీ ప్రయోజనమునదైనను లేవవా, మేము ఇట్లు బాధపడటం నీకు ఆనందమా, అయ్యో అని బాధపడి మమ్మలను ఓదార్చుట నీ పూర్ణత్వమునకు దోహదము చేయును కానీ మరొకరు కాదు కదా. ఆచార్యులు భగవద్ విషయమున శిష్యులను అనుభవించడి వేదనను చూచి కొంతసేపు ఉపేక్షించరు. విశ్లేషణమున బాధ కలుగుటే కదా పరమ పురుషార్థము. అది కలిగి ఆర్తితో ప్లేసపడుచున్న శిష్యులని తూచిన పిమ్మట వారు ఊరు పనులేరు. వారి ఆదం తీర్చి భగవత్ సంశ్లేషణమును కలిగించరు. అట్టి ఆచార్య ధర్మములను నిర్వహింపవలసిన దానేని లోనున్న గోపికలు ఇంకనూ లేవవా నెమ్ము అనుచున్నారు. ఈదెన్న పేరు రక్కం, ఇది నేమి పెద్ద నిద్ర? నీ నిద్ర లౌకిక నిద్రయు కాదు, వైదికమగు నిద్రయు కాదు. లోపులు తమోగుణానిష్ఠులై పనిచేసి వడలిన ఇంద్రియములకు శ్రమతీరునట్లు నిద్రించుచుందరు. నీది అట్టి నిద్ర కాదు. క్షీరాబ్ది అన్ని లోకరక్షణమునకై లోకమునకంతకు మంచిని కలుగజేయవలనని భావించుచు నిద్రించుచు సర్వేశ్వరుని నిద్ర యోగ నిద్ర. ఇది వైదికమైన నిద్ర. నీ అట్టి నిద్రయును కాదు. ఈ లోకములో ఉండి తమోగుణము చేరాక భగవద్ అనుభవము చే వనరు తెలియని స్థితిలో సర్వేంద్రియ వ్యాపారమును భగవత్పరములై ఉండుటచే కలిగిన నిద్ర పై రెండు నిద్రల కంటే విలక్షణమైనవి. అందుచే నీ నిద్ర పెద్ద నిద్ర. ఆచార్య నిష్ట కలవారు ఆచారులను పొందలేక విశ్లేషము చే వ్యధ చెందుచుండగా వారిని చూచి నీవు నిద్ర నుండి మేల్కొల్ప వలను కాదా? రక్షణమునకై మొరపెట్టిన వారి మొర వినగానే పాలసముద్రములో పనుండిన పరమాత్మ మేలుకొనినట్టు భగవత్ సంశ్లేషమును కలిగింపజారిన ఆచారిని పొందుటకై ఆర్తితో మొరపెట్టు మా వాక్కులను విని నీవు మేల్కొనవలను కదా. అనైతిల్లతారు అరిందు, ఊరిలోని వారందరకును తెలిసింది లెము భగవద్ విషయము రహస్యమైనదని అనుకోచున్నావేమో. కృష్ణుని తప్ప ఇతరుల నిరుంగని మన ఊరిలో నీ అనుభవములో గల రహస్యం అందరికూ తెలియను. వెలికి వచ్చి ఆ ఆనందమును మాతో కలిసి అనుభవించి కృష్ణ సంశ్లేషణమును మాకు కూడా కలిగింపు. వెనుకటి పాసరములో వలె ఈ పాసరములో కూడా ఒక ఆళ్వారు ప్రబోధింపబడుచున్నారు. వారు కులశేఖర ఆళ్వార్లు. వీరు కేరళ దేశపు రాజు. వీరు చక్రవర్తి. అందుచే
నన్ సెల్వన్ మంచి సంపద గలవారు వీరు లక్ష్మణను వనే భగవత్ కైంకర్య నిష్ట శత్రుఘ్నాని వనే భగవత్ కైంకర్య నిష్ట కలవారు వీరికి శ్రీరామభక్తి ప్రణవము ప్రవణత శ్రీకృష్ణ భజనానందము నరతిశయము వీరు తాము పరిపాలించుచున్న ప్రజల కొరకే కాక లోపులందరి కొరకును బాధపడినారు. ఇది గేదెల అరచుట వంటిది. సంసార బంధముదే భగవద్గుణానుభవము లేక వ్యదనందుచున్న చేతనులకై హే లోకాః శృణుత ఓ లోకూలారా వినుడు హే మర్చా పరమం హితం శృణుత ఓ మర్చులారా పరమహితమును చెప్పెదను వినుడు ఆహో జనానాన్ వ్యసనాభిముఖ్యం అయ్యో ఏమి ఈ జనుల వ్యసనములందరి శ్రద్ధ అది పలు విధముల ముకుందమాలలో ఆక్రోశించారు. ప్రజలను తలంచుకొని దూడలకైతేరవనే భగవద్గురు వైభవమును శ్రమింపజేసిన పరమ దయామయుడు. వీరు శ్రీరామ శ్రీమద్ రామాయణమును వినుచు రావణుడు సీతను ఎత్తుకొని పోయనని విని ధనుర్బాణమును దాల్చి సైన్యముతో లంకకు అభిముఖముగా ఏదసాగారు. అప్పుడు మంత్రుడు ఆలోచించి శ్రీరామచంద్రుడు రావణుని జయించి సీతమ్మతో తిరిగి వచ్చుచున్నట్లు ప్రదర్శించి విలమంపజేసి అంతటి ఆవేశముతో భగవత్ సేవా పరాయణత్వము కలిగిన మహనీయులు కులశేఖరులు. భాగవత సేవాయందు వీరి గల నిష్ట అత్యధికము. తాము శ్రీరంగమునకు పోవాలనని సంకల్పించి ఏ రోజుకా రోజు భాగవతుల వచ్చినారని వినగానే వారి కైంకర్యమే భగవత్ సేవ కంటే ముఖ్యమని ప్రయాణమును విరమించడి వారు. తిరుమల శ్రీ శ్రీనివాసుని ఆలయమున శ్రీనివాసుని దివ్య మంగళ విగ్రహమునకు ఎదురుగా భాగవత పాదస్పర్శ తగులనట్టు గడపయ్యై తానుండవలనని వీరు కాంక్షించిరి. వీరిని ద్రావిడ భాషలో పెరుమాళ్ అని వ్యవహరించరు. విలక్షణ భాగవత నిష్ట కలవారటచే అట్లు వ్యవహరించి అట్టి మహనీయుని మేల్కొల్పుటకు వారికి అభిమత దైవముగు శ్రీరామచంద్రుని గుణములు ఇందు కీర్తింపబడినవి. వీరాముని కీర్తించిన నోరు విప్పి మాట్లాడవా అని అడుగుటచే ఇందు మేల్కొల్పబడిన వారు కులశేఖరులే అని తెలియచున్నది. ప్రసన్న కులములో శేఖరులు ఆ శిరోభూషణమైన వారు. ఐశ్వర్యము భగవత్ కైంకర్యమే అని నమ్మి అనిత్యము ఐశ్వర్యమును లెక్క చేయని మానీయులు ఈ శ్రీ కులశేఖరులు.